రైతుల యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే విధంగా రైతురథ కార్యక్రమాన్ని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ప్రారంభించారు. క్రోసూరు వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రైతుల మాగాడి మిర్చి పంటలకు ఎలుకల బెడద బాగా ఎక్కువగా ఉండటంతో వాటిని నివారించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న మందులను పిచికారీ చేసి ఎలుకల బెడద నుండి రైతులు పంటలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా దుక్కి దున్ని దగ్గరుండి పంట చేతికి వచ్చేంత వరకు భూసార పరీక్షలు నిర్వహించి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతుల యొక్క సహకారంతో మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా క్రోసూరు మార్కెటింగ్ యార్డ్లో రైతు రథ పంపిణీతో పాటు మరి ఈరోజు రైతులకి ఇబ్బందికరంగా మాగాడి పంట కానివ్వండి, మిర్చి పంట కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఎలుకల నివారణకు సంబంధించి ఎలుకల మందుని పంపిణీ చేయటం కోసం, ఉచితంగా పంపిణీ చేయటం కోసం శ్రీకారం చుడటం అనేది జరిగింది. ఇది ఇక్కడ రైతులు కూడా దాన్ని అర్థం చేసుకొని పంటను రక్షించుకోవటం కోసం ఎక్కడా ఇబ్బంది లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకి మనము వాళ్ళ రక్షణ కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం మరి ఏ కార్యక్రమమైనా సరే ఈరోజు దుక్కు దున్నిన కాడు భూసార పరీక్షల కాడునుండి ఈరోజు పంట మార్కెట్ వచ్చేంత వరకు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనే దాంట్లో ఎక్కడ అతిశయోక్తి లేదు. దాంట్లో భాగంగానే పెదకూరపాడు నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు రైతు సంక్షేమ కార్యక్రమాలకి మరి ఈరోజు చేసింది అంటే పెదకూరపాడు నియోజకవర్గ రైతుల తరపు నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రుల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అనేది కూడా రైతుల తరపు నుండి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదేవిధంగా రైతులకి మేలైన విధానంలో గిట్టుబాటు ధరలు రావాలి. రైతులు వ్యవసాయం చేయటం కోసం వ్యవసాయదారులుగా ఉండటానికి ఇష్టపడాలి. అందుకనే ఈరోజు అనేక మంది మేధావులతోటి, శాస్త్రవేత్తలతోటి అనేక కార్యక్రమాలని, సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఈరోజు ప్రభుత్వం అనేక విధాలుగా పరిచేస్తూ ఉంది.